వెల్కమ్ టు మైతా కిచెన్. ఈరోజు మనం పానీపూరి చాట్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ, బాగా కలిపేసుకొని 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, టమాటా ముక్కలు బాగా మధ్య వరకు కలుపుతుంది. పచ్చా పచ్చాగా తొక్కేసుకున్న అల్లం పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ కారం. ముక్కలు మగ్గిపోయాయి. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చేసి పేస్ట్ చేసుకున్నాను. ఒక కప్పు పచ్చిబఠాణి తీసుకొని ఉడకబెట్టుకున్నానండి, మెత్తగా నలిగిపోయి చూడండి. కొంచెం వాటర్ పోసుకున్నా, హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలిపేసుకున్నాం. దగ్గర పడింది, ఇంకొంచెం దగ్గర పడేలా ఉంచుకున్నాం. ఇది పక్కన పెట్టేసి పూరి రెడీ చేసుకున్నాం. వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసామండి, ఆయిల్ వేడైంది. చూడండి ఎలా పొంగాయో. ఇలా అన్ని రెడీ చేసుకున్నాం. అన్ని రెడీ అయిపోయాయి, చాట్ కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. చాట్ రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది. చూడండి పానీపూరి చాట్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి
ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.